श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। परिहार शास्त्रंलो पसुपुकि विशेषमैन प्राधान्यत उंदी। पसुपुतो एलांटि परिहारालु पाटिस्ते धनमु संपद पेरुगुतायो ई वीडियोलो मनं तेलुसुकुंदां। पसुपु लक्ष्मी स्वरूपं। पसुपु उपयोगिस्ते अनेक रकालैन समस्यल नुंचि बयटपडोच्चु। शुक्रवारं पूट एवरैना सरे ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రత్యేకంగా ఆడవాళ్ళైతే కొద్దిగా పసుపు తీసుకొని ఆ పసుపులో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి ఆ పసుపు శరీరానికి రాసుకొని ఆ తర్వాత స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది। ఇలా ఆరు శుక్రవారాలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడొచ్చు। సహజంగా ఆడవాళ్ళు ఎవరైనా సరే పసుపు రాసుకుంటూ ఉంటారు। శుక్రవారం మాత్రం పసుపు రాసుకునేటప్పుడు కొద్దిగా ఆవు నెయ్యి కలిపి ఆ పసుపు రాసుకొని స్నానం చేయండి। ఆరు శుక్రవారాలు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది। అసలు ప్రతిరోజు కూడా చిటికెడి పసుపు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది। అలాగే నవగ్రహాల్లో గురువుకి ప్రియమైంది పసుపు। గురుబలం ఉంటే పెళ్ళిళ్ళు తొందరగా అవుతాయి। గురుబలం ఉంటే సొసైటీలో గుర్తింపు వస్తుంది। గురుబలం ఉంటే భార్యాభర్తల గొడవలు తగ్గిపోతాయి। గురుబలం ఉంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి। గురుబలం ఉంటే అసలు ఏ సమస్యలు ఉండవు। ఆ గురుబలం పెరగాలంటే ప్రతి గురువారం కూడా చిటికెడి పసుపు తీసుకోండి। ఆ పసుపు గంగా జలంలో గాని రోజ్ వాటర్ లో గాని కలిపి దాని బొట్టులాగా పెట్టుకోండి। అలా చేస్తే గురుబలం పెరుగుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది। అలాగే లక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం కలగాలంటే పౌర్ణమి రోజు సాయంకాలం 6 గంటల తర్వాత పసుపుతో ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి। ఏ నెలలో అయినా దీని ఆచరించవచ్చు। పౌర్ణమి రోజు సాయంకాలం 6 గంటల తర్వాత కొద్దిగా పసుపు తీసుకోండి। ఆ పసుపులో ఆవు నెయ్యి కొద్దిగా కలపండి। ఆ తర్వాత ఆ పసుపుతో మీ ఇంటి ముందు భాగంలో ద్వారం మీద గాని గోడల మీద గాని మూడు చిన్న స్వస్తిక్ గుర్తులు వేయండి। అలా స్వస్తిక్ గుర్తులు వేసిన తర్వాత దీపాలు వెలిగించండి। ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది। ఆడవాళ్ళు ఒక్క విధి విధానం పాటించండి। ప్రతి పౌర్ణమికి సాయంకాలం 6 గంటలు దాటాక కాస్త పసుపు తీసుకొని ఆవు నెయ్యిలో కలుపుకోండి। ఆ పసుపుతో చక్కగా మూడు స్వస్తిక్ గుర్తులు మీ ఇంటి ముందు భాగంలో ద్వారం మీద గాని గోడల మీద గాని వేయండి। ఆ తర్వాత ఇంటి ముందు దీపాలు పెట్టండి, లక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది। అలాగే గురువారం రోజు పసుపుకు సంబంధించి ఇంకొక అద్భుతమైన పరిహారం చేయొచ్చు। ఆ పరిహారం ఏంటంటే గురువారం రోజు పసుపులో కొద్దిగా గంగాజలం కలపండి లేదా రోజు వాటర్ కలపండి। ఆ పసుపుతో ఇంటి ద్వారం మీద స్వస్తిక్ గుర్తులు వేయండి। పౌర్ణమి సాయంకాలం అయితే పసుపులో ఆవు నెయ్యి కలిపి స్వస్తిక్ గుర్తులు వేయాలి। గురువారం రోజైతే పసుపులో గంగాజలం గాని రోజు వాటర్ గాని కలిపి ఇంటి ముందు భాగంలో గుమ్మాల మీద స్వస్తిక్ గుర్తు వేయాలి। ఇలా చేస్తే లక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం శాశ్వతంగా ఉండిపోతుంది। అలాగే పసుపు కొమ్ముల నుంచి కుంకుమ తయారు చేస్తారు, అది ఒరిజినల్ కుంకుమ। అలా పసుపు కొమ్ముల నుంచి తయారు చేసినటువంటి కుంకుమని నుదుటన ప్రతిరోజు బొట్టులాగా పెట్టుకుంటే కూడా లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది। అంతేకాకుండా అసలు లక్ష్మీ కటాక్షం కలిగిన పసుపు కొమ్ము బీరువాలో ఉంటే చాలా మంచిది। శుక్రవారం పూట ఒక పసుపు కొమ్ము తీసుకొని పూజలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచండి। ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా అని 108 సార్లు చదివి ఆ తర్వాత ఆ పసుపు కొమ్ము మీరు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి। శుక్రవారం చక్కగా లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టి అక్కడ పూజా మందిరంలోనే ఒక పసుపు కొమ్ము ఉంచి ఈ మంత్రం 108 సార్లు చదివి హారతి ఇచ్చి ఆ పసుపు కొమ్ము బీరువాలో పెట్టుకుంటే కూడా ఎప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది। కాబట్టి పసుపు ఉపయోగించి ఈ పరిహారాలు పాటించడం ద్వారా ధనాన్ని సంపదని సిద్ధింపజేసుకోవచ్చు। ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।